అతిపెద్ద ఆర్థిక రాజధాని ఇప్పుడు వర్తలతో అల్లాడుతోంది. ఎటు చూసినా నీరే, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఇది ఈ ఒక్కసారి వచ్చిన సమస్య కాదు, దశాబ్దాలుగా ఇదే ప్రమాదంలో బతుకుతున్నారు ముంబై వాసులు. మహారాష్ట్రలో విచిత్ర వాతావరణ పరిస్థితులుంటాయి. రాష్ట్రంలోని 50% ప్రాంతం నీరు లేక కరువుతో అల్లాడుతూ ఉంటుంది. ముంబై దాని పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడూ అతివృష్టి కనిపిస్తూ ఉంటుంది. ముంబై నగరం అయితే ప్రతిసారి ఓ చిన్నపాటి సముద్రంలా మారుతోంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోతోంది. రోడ్లు వీధులన్నీ నీటితో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో పడవల్లో తప్ప వాహనాలపై వెళ్లే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది ఇదే వరదల్లో ప్రయాణం చేస్తున్నారు. ముంబైలో ఎటు చూసినా నీళ్లే, అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. ఏదైనా అవసరం పడి బయటకు వచ్చారంటే వరద నీటిలో కొట్టుకుపోయి ఎక్కడ తేలుతారో తెలియదు. ఇది ప్రస్తుతం మన దేశ వాణిజ్య రాజధాని ముంబై పరిస్థితి. గత వారం రోజులుగా అక్కడ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో నగరం మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. వరదలకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు సిద్ధి వినాయక ఆలయ సమీపంలోని ప్రభాదేవి అపార్ట్మెంట్ 4 అంతస్తుల భవనం కొంత భాగం కూలిపోయి రోడ్డుపైనే పడింది. ముంబైతో పాటు థానే, పాల్గడ్, రాయ్గడ్, కోల్హాపూర్, రత్నగిరి, సతారా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో గత 24 గంటల్లో 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైలో గత 46 ఏళ్లలో ఆగస్టు నెలలో ఒక్క రోజులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నెల సరాసరి వర్షపాతంలో దాదాపు 64% వర్షం ఈ 5 రోజుల వ్యవధిలోనే నమోదైందన్నారు. 1974లో ఇంత భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయని, ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో వర్షం కురిసిందని చెప్తున్నారు. దక్షిణ కొలాబా ఏరియాలో భారీగా వర్షం కురుస్తోంది. భీకరమైన గాలులు ప్రజలను భయపెడుతున్నాయి. గేట్వే ఆఫ్ ఇండియా ఏరియాలో 107 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇవాళ 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలెవరూ అటువైపు రావద్దని హెచ్చరించారు. వర్షాలు వరదల కారణంగా ముంబైలో ఇప్పటికే సబర్బన్ రైలు, బస్సు సేవలను నిలిపివేసింది. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యాలయాలను మూసేశారు. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ఇళ్లలోంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రైలు, రోడ్డు మార్గాలన్నీ స్తంభించాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అపార్ట్మెంట్లలోకి భారీగా నీరు చేరింది. నగరంలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఇల్లు కూలి 2 వ్యక్తులు మరణించారు. నీరు నిలిచిన ప్రాంతాలు కాకుండా మిగతా ఏరియాల్లో రవాణా వ్యవస్థను కొంతవరకు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. గత 2-3 రోజులతో పోలిస్తే వర్షాలు తగ్గినా చాలా ప్రాంతాల్లో నీరు నిలిచే ఉంది. ముంబైతో పాటు దాని శివారు ప్రాంతంలో ఉన్న నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంచగంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరదల కారణంగా కొల్హాపూర్లో 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ 4 NDRF టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రత్నగిరి, రాయ్గఢ్ జిల్లాలోని కొడావలి, కుందాలిక నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. ఈ రెండిటిలోనూ వాటర్ లెవెల్స్ డేంజర్ మార్కును చేరాయని అధికారులు చెప్పారు. ముంబై సిటీకి నీటిని సప్లై చేసే విహార్ లేక్ నిండు కుండలా మారింది. పశ్చిమాన ఉన్న తాపి, తద్రి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, దమనగంగ నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మాన్సూన్ సీజన్లో ముంబైలో భారీ వర్షాలు కామనే అంటున్నారు అధికారులు. అయితే ఈసారి అల్పపీడన ప్రభావం ముంబైపై ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అల్పపీడన కేంద్రం ముంబైకి దగ్గరగా ఉండటంతో వర్షం అధికంగా పడుతుందని చెప్పారు. ముంబైతో పాటు థానే, రాయ్గఢ్ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు మరో 2 రోజుల వరకు పడే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొద్ది రోజుల క్రితం వరకు ముంబై కరోనా హాట్స్పాట్ గా ఉంది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయి. ఈ సమయంలో భారీ వర్షాలు పడడం, వరదలు ముంచెత్తడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బంది అన్ని రకాల కరోనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఎన్జీఆర్ఎఫ్ బలగాలు కూడా తమ ఆపరేషన్ విధానాల్లో మార్పులు చేశాయి. ఇక సహాయక కేంద్రాల్లో ఉన్నవారికి కరోనా వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలతో సీఎం ఉద్దవ్ థాక్రే అలర్ట్ అయ్యారు. అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 16 NDRF టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. గురువారం రాత్రి పెద్దేరు రోడ్డుకు వెళ్లిన ఆయన వరద పరిస్థితిని పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావద్దని ప్రజలను సీఎం ఉద్దవ్ థాక్రే కోరారు. ఇక వరద పరిస్థితిపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ముంబైలో వరదలు రావడం ఇదేం కొత్త కాదు. ప్రతి వర్షాకాలంలో ఇలా సిటీ నీటిలో మునగడం కామన్ అయిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు ముంబై వాసులు. వందల ఏళ్ల కిందటి డ్రైనేజ్ వ్యవస్థే ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారు. ముంబై దేశానికి ఆర్థిక రాజధాని, దేశంలోని ముఖ్య పట్టణాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువే. ఇక్కడ హై క్లాస్ అపార్ట్మెంట్లు ఏ స్థాయిలో ఉన్నాయో స్లమ్ ఏరియాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సిటీ యావరేజ్ ప్రకారం చదరపు కిలోమీటర్ కు 29,000 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం ముంబైలో చదరపు కిలోమీటర్ కు 46,000 మంది ఉంటున్నారు. దాదాపు 32 లక్షల జనాభా ఉన్న ముంబై సిటీ 68.71 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ముంబైకి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. కూలి పని కోసం చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు. అర్బనైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉంది. దీంతో ఇక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. అయితే పెరుగుతున్న జనాభాకు సరిపడిన విధంగా మౌలిక వసతులు మాత్రం ఉండడం లేదు. సాధారణంగా జనాభా పెరుగుదల అంచనాను బట్టి కొన్నేళ్ల ముందు ప్లానింగ్ తయారు చేసి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు వంటివి నిర్మిస్తారు. కానీ ముంబైలో మనకు ఈ విధానం కనిపించదు. ఎందుకంటే 140 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారి పాలనలో నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థే ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్తగా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన పాత ఏరియాల్లో మాత్రం అలాగే ఉండిపోయింది. 140 ఏళ్ల క్రితం ముంబై ఇప్పుడున్నట్లుగా లేదు. చాలా ప్రాంతం చెట్లతో పెద్ద అడవిలా ఉండేది. అప్పుడున్న కొన్ని నివాసాలకు అనుగుణంగా డ్రైనేజీలు, రోడ్లు నిర్మించారు. కానీ ఇప్పుడు చాలా వరకు పచ్చదనం కనుమరుగైపోయింది. అప్పటి ప్లానింగ్ ప్రకారం 50% వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లిపోవాలి, మరో 50% నీరు భూమిలోకి ఇంకాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పట్టణీకరణతో ఖాళీ స్థలం కనిపించకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు కూడా ఆక్రమణకు గురయ్యాయి. వరద సమస్య నుంచి ముంబైకి విముక్తి కలిగించేందుకు 2011లో ఓ ప్రణాళిక రూపొందించారు. ముంబైలోని డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని కొందరు ఎక్స్పర్ట్స్ కూడిన టీం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. కొత్తగా డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న డ్రైనేజీల కెపాసిటీ కూడా పెంచాలని సూచించారు. ఈ పనులు పూర్తి చేస్తే వరద ప్రభావాన్ని 70% వరకు తగ్గించవచ్చని ప్రభుత్వానికి తెలిపారు. ముంబైలో వరదల ప్రమాదాన్ని తగ్గించాలంటే ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలకు తగినట్లు ప్లానింగ్ రూపొందించాలని, దాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం 1 గంటలో 25 మిల్లీమీటర్ల వర్షం పడితే డ్రైనేజీల ద్వారా నీరు వెళ్లిపోతోంది. ఎక్కడ కూడా నీళ్లు ఆగవు. లోతట్టు ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోవు. దానికి రెట్టింపు వర్షం పడినప్పుడే వరద వెళ్లేందుకు డ్రైనేజీలు సరిపోవడం లేదు. రోడ్లపై, ఇళ్ల చుట్టూరా పూర్తిగా కాంక్రీట్ కారణంగా నీరు ఇంకిపోయే అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు 200 నుంచి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న డ్రైనేజీలు ఏమాత్రం సరిపోవడం లేదు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. ప్రమాదం జరిగాక చర్యలు తీసుకునే కంటే ముందస్తు జాగ్రత్తలతోనే ముంబైని కాపాడవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. 1985లో ముంబైకి వరదలు వచ్చాయి. అయినా నివారణ చర్యలు ప్రారంభించలేదు. 1993లో ఓ ప్రణాళిక ప్రతిపాదించారు. అది కూడా కాగితాలకే పరిమితమైంది. తర్వాత 2005లో ముంబైకి వరదలు వచ్చాయి. ఇందులో 1,095 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే చాలా మంది ప్రభుత్వాలను హెచ్చరించారు. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన మార్గాలు లేకపోవడం వల్లే ఈ ముప్పు వచ్చిందని చెప్పారు. దాన్ని తగ్గించే చర్యలు ప్రారంభించాలని సూచించారు. ముంబై సిటీలో 2,000 కిలోమీటర్ల ఉపరితల డ్రైనేజీలు, 400 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలున్నాయి. వీటిలో చాలా వరకు బ్రిటిష్ వారి కాలంలో వేసినవే. ఇప్పుడు ఇవన్నీ కూరుకుపోయాయి. నిర్మాణ వ్యర్థాలు, చెత్త చెదారం చేరి ఓపెన్ డ్రైనేజీల కెపాసిటీ తగ్గిపోయింది. వీటిని బాగు చేసి కెపాసిటీ పెంచేందుకు బృహన్ ముంబై స్మార్ట్ వాటర్ డ్రైన్ సిస్టమ్ ప్రాజెక్టును 13 ఏళ్ల కిందట ప్రారంభించారు. దీని ద్వారా 58 రకాల పనులు చేపట్టాలని నిర్ణయించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో మార్పులు చేయడం, మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్నవాటి కెపాసిటీని పెంచడంతో పాటు నాలాలు, పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం దాదాపు 1,200 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. కానీ ఇందులో 38 పనులు మాత్రమే పూర్తయ్యాయి. సిటీ నుంచి వరద నీటిని బయటకు పంపే ఉద్దేశంతో 2019లో పనులు ప్రారంభించారు. గంటకు 50 మిల్లీమీటర్ల వర్షం పడినా నీరు వెళ్లిపోయేలా చేయాలని నిర్ణయించారు. కానీ నిర్లక్ష్యం, సరైన విధానాలు పాటించకపోవడం, చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు ఆక్రమణకు గురికావడంతో పనులు నీరసించాయి. చాలా నెమ్మదిగా నడుస్తున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పనులు పూర్తి కాలేదు. దీంతో వర్షం పడితే జనానికి తిప్పలు తప్పడం లేదు. ఓవరాల్ గా మహారాష్ట్రను పరిశీలిస్తే ఇక్కడ కొంత భాగం తాగే అందుకు గుక్కెడు నీరు దొరక్క కరువుతో అల్లాడుతుంటే మరోపక్క వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. అయితే ఇదంతా వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతోనే జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న నీటి వనరులను సక్రమంగా వాడుకుంటే సమస్య నుంచి కొంతవరకు బయటపడొచ్చని చెప్తున్నారు. ముంబైకి ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం
అర్బనైజేషన్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒకప్పుడు పచ్చని ప్రాంతంగా ఉన్న ముంబై పరిసరాలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లా మారిపోయాయి. చెరువులు కుంటల నుంచి వరద నీరు వెళ్లే కాలువలు పూడుకుపోయాయి. చెరువులు నదులకు దగ్గరగా నిర్మాణాల కారణంగా కాలువలు కనుమరుగైపోయాయి. నిర్మాణాల కోసం చెట్లను భారీగా నరికివేస్తున్నారు. సాధారణంగా చెట్లు ఉంటే ఆక్సిజన్ అందడంతో పాటు నీరు భూమిలోకి ఇంకేలా చేస్తుందని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. ఉన్న చెట్లను నరికేసి కొత్తగా చెట్లను పెట్టకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. దీనికి తోడు సముద్రానికి చాలా దగ్గరలో నిర్మాణాలు జరుగుతున్నాయి. సముద్ర మట్టానికి కేవలం మీటర్ ఎత్తులోనే ఇల్లు నిర్మిస్తున్నారు. దీనివల్ల వర్షం పడినప్పుడు వరద నీరు ఎటు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆ ప్రాంతాలన్నీ నీట మునిగిపోతున్నాయి. చాలా కాలంగా ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నా వాటిని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక ముంబైలో నిర్మిస్తున్న కోస్టల్ కార్డర్ రోడ్డు కూడా నీరు నిలిచిపోవడానికి కారణమవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. మెట్రో పనుల్లో ఆలస్యం వల్ల చాలా చోట్ల రోడ్లను తవ్వి వదిలేశారు. ఆ గుంతల్లో నీరు చేరడంతో పాటు రోడ్ల పక్కన ఉన్న మట్టి కుప్పల కారణంగా నీరు ఎటు వెళ్లలేకపోతుందంటున్నారు అధికారులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో ముంబై మహానగరం ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత పట్టణం కావడంతో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉందని అంటున్నారు. తీరం వెంబడి జరుగుతున్న నిర్మాణాలను కట్టడి చేయకపోతే ప్రమాదం తప్పదు అంటున్నారు. తీర ప్రాంత వరదలకు గురయ్యే పట్టణాల్లో ఇప్పటికే ముంబై మొదటి స్థానంలో ఉంది. అటు కోల్కతా కూడా ఇదే ప్రమాదానికి చేరువగా ఉంది. 2070 కల్లా తీర ప్రాంత వరదలకు గురవుతున్న పట్టణాల్లో కోల్కతా మొదటి స్థానంలోకి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం ఎక్కువగా తీర ప్రాంతం వెంబడి ఉంటున్న గిరిజనులు మత్స్యకారులపై పడుతుందని అంటున్నారు. దీనివల్ల గిరిజన జాతులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత పట్టణాలు ఇప్పుడు ఇదే వరద సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని 31 మెగా సిటీల్లో 21 సిటీలు తీర ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవి తీవ్రమైన తుఫాన్లు వరదలకు గురవుతున్నాయి. పక్కనే సముద్రం ఉండటం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్ర మట్టం పెరగడం కూడా తీర ప్రాంత పట్టణాలు వరదలకు గురి కావడానికి కారణమవుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా రాబోయే రోజుల్లో సముద్ర మట్టాలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ముంబై ఎదుర్కొంటున్న పరిస్థితులు భవిష్యత్తులో రిపీట్ కావొద్దంటే ముందు జాగ్రత్త చర్యలు తప్పవంటున్నారు ఎక్స్పర్ట్స్. వర్షపు నీరు వెళ్లిపోయేందుకు మార్గం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి నీరు పోయే మార్గాలు ఏర్పాటు చేయాలి. వీటితో పాటు నీరు ఇంకేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ముంబై చుట్టూ చాలా చెరువులు సరస్సులు ఉన్నాయి. వీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా వరదలకు కారణమవుతోంది. చాలా ఏళ్లుగా వాటిని అలాగే వదిలేయడం వల్ల పూడిక పేరుకుపోయింది. దీంతో నీరు భూమిలోకి ఇంకిపోవడం లేదు. దీనికి తోడు వాటి కెపాసిటీ కూడా తగ్గిపోతోంది. దీంతో తక్కువ నీరు చేరగాని అవి ఓవర్ఫ్లో అవుతున్నాయి. అవి కాస్త లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తుతున్నాయి. అలాగే పచ్చదనాన్ని పెంచాలని కూడా చెప్తున్నారు. గతంలో రూపొందించిన ముంబై 20 ఏళ్ల ప్లాన్ ప్రకారం 3,300 హెక్టార్ల భూమిలో పూర్తిగా పచ్చదనం ఉండాలి. అప్పుడే ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ కాంక్రీట్ జంగిల్ గా మారిన ముంబైలో ఈ స్థాయిలో చెట్లు పెంచడం సాధ్యమయ్యే పనేనా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.